Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీకి మళ్ళీ మొండి చెయ్యి, మోడీకి కృతజ్ఞత లేదా? కేంద్రంలో మోడీ సర్కార్ మూడవసారి ముచ్చటగా కొలువు తీరేందుకు ఏపీ కీలకమనే విషయం తెలిసిందే. ఏపీలో వచ్చిన ఎంపీ సీట్లే మోడీని కేంద్రంలో కూర్చోబెట్టాయి. కూటమిగా ఎన్నికలకు వెళ్ళి ఇక్కడి 21 ఎంపీ స్థానాలను మోడీ దక్కించుకున్నారు. వీటిలో బీజేపీకి వచ్చింది 3, కానీ కూటమి పార్టీలైన టీడీపీకి 16, జనసేనకు 2 స్థానాలు వచ్చాయి. దీంతో సేఫ్గా మోడీ అధికారంలోకి వచ్చారు. మరి ఇంత చేసిన ఏపీకి ఆయన ఏ మేరకు కృతజ్ఞత చూపించారంటే మాత్రం పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా మోడీ సర్కార్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిలో అనేక కీలక ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలను కేటాయించారు. కానీ ఒక్కటంటే ఒక్కటి ఏపీకి సంబంధించింది లేకపోవడం గమనార్హం. పైగా వచ్చే 2-3 మాసాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనే మోడీ మరోసారి కరుణ చూపించి ఎన్నికల రాజకీయానికి తెరదీశారు. పోర్టులు, షిప్పింగ్ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, నిధులు కేటాయించారు. వీటిలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్ అభివృద్ధికి 76,200 కోట్లను కేటాయించారు. ఏపీలోనూ దుగరాజపట్నం, మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంత భారీ మొత్తం కాకపోయినా 2,000 కోట్లు కేటాయిస్తే ఈ పనులు పూర్తవుతాయి. కానీ రూపాయి కూడా విదిలించలేదు. ఇక తమిళనాడు, గుజరాత్లో 7,453 కోట్లతో 500 మెగావాట్ల సామర్థ్యంతో చిరక ఆఫ్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలోనూ అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో పవన విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఇవి దశాబ్ద కాలంగా నిధులు లేక రాక మూలన పడ్డాయి. దీంతో ఎక్కువ ఖరీదు పెట్టి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం. ఈ విషయం తెలిసి కూడా మోడీ సర్కార్ వీటిని పట్టించుకోలేదు. మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయడానికి 2,869.65 కోట్లను కేటాయించారు. ఏపీలో గన్నవరం ఎయిర్పోర్టు విషయంలో నిధుల కొరత కారణంగా ఇప్పటికీ రైతులకు నిధులు చెల్లించలేదు. అదేవిధంగా విశాఖ ఎయిర్పోర్టు విస్తరణలో భాగంగా రన్వే పనులు నిధులు లేక ఆగిపోయాయి. వీటికి కూడా మోడీ మొండి చేయే చూపించారు. మరి కూటమి పార్టీల ఎంపీలు అడగలేదా, లేక మోడీనే పట్టించుకోలేదా అనేది తేలాలి.